సింగనమల ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీస్సులు మరియు మీడియా మిత్రుల సహాయ సహకారాలు కోరుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రావణి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి మరియు సింగనమలకు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ తమను గెలిపించాలని కోరారు. అలాగే తాను జేసీ దివాకర్ రెడ్డి ఆశీస్సులతో మరియు చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో మొదటిసారిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నానని, తనకు అందరి సహాయ సహకారాలు కావాలని కోరారు. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను మరియు ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల్సింది సింగన్మల నియోజకవర్గం. మన తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి లబ్ధి పొందారు, చంద్రన్న పథకాలు ఏమి, అవన్నీ మనకి ప్రజల్లోకి వెళ్ళి ఉన్నాయి. సో నా తరఫున నేను ప్రజలతో మీతో మాట్లాడి ఇట్లాంటి అభివృద్ధి పథకాలు ఏమి, సహాయం కానీ ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో చేసి ఉండడు. మనము చంద్రన్నని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆయన 18 గంటలు మన కోసం పనిచేస్తూ ఉంటారు. ఆయన ఎప్పటికీ మనకి ఉండాలని నేను మీ తరఫున ఆయనను మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా స్థానికురాలిని కాబట్టి నా నియోజకవర్గము అభివృద్ధి చెందాలనే దిశతో ముందుకెళ్తున్నాను. ఇంకా చెప్పాలంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వృధా చేసుకోదలుచుకోవట్లేదు. మేము 83 నుంచి ఈ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు మన వాళ్ళకి నేను సహాయపడి వాళ్ళకి అండగా ఉండి ఒక మంచి పనికి ముందుండాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇది గుర్తించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదములు. తప్పనిసరిగా నేను సార్ ఎటువంటి పథకాలు అయితే ప్రజల కోసం చేపట్టారో, బడుగు బలహీనత ముఖ్యంగా మన ప్రజలకి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ సహాయం కానీ నా తరఫున చంద్రన్న తరఫున ఉంటాయో అవన్నీ నేను అమలు చేసుకుంటూ ముందుకెళ్తానని అందరికీ నేను మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా చెప్పాలంటే మన ఎంపీ దివాకర్ రెడ్డి సార్ గారి ఆశీస్సులతో నేను రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. సార్ నమ్మకాన్ని కూడా నేను ఒమ్ము చేయకుండా ముందుకెళ్ళి మన నియోజకవర్గం అభివృద్ధికి నేను మొదటిగా ఉండి మన యువత కానీ మన ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను ముందుండి అభివృద్ధికి సహకరిస్తానని కోరుకుంటున్నాను. మనకి ఇంకా తెలిస్తే మనకి నీళ్ళ సమస్య అన్నది మన నియోజకవర్గంలో చాలా ఉందండి. మళ్ళీ నేను అందరికీ ఇదే చెప్తున్నాను, నేను ప్రచారంలో కూడా చూసుకుంటూ వస్తున్నాను, సాగునీరు త్రాగునీరు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టర్మ్ నీళ్ళు తెచ్చుకునే అవకాశం డెఫినెట్గా ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ చాలా మటుకు బాగా జరుగుతున్నాయి, అన్నీ ముందుకొచ్చాయి. మనకి రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నా కానీ మనకి ఎటువంటి సహకారం కేంద్రం నుంచి లేకపోయినా కానీ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం, మన పోలవరం తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కానీ ఎటువంటి ప్రాజెక్ట్లు అయినా ఆయనే ముందుండి మనకి కంప్లీట్ చేసి మనకు నీళ్ళు ఇచ్చే దిశలో వెళ్తున్నారు. డెఫినెట్గా ప్రజలకి నేను ఇదే చెప్తున్నానండి, ఈసారి డెఫినెట్ మనము చంద్రన్న సార్ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోగలిగితే డెఫినెట్గా మన నియోజకవర్గానికి మన నీళ్లు కానీ రోడ్లు కానీ హౌసింగ్ కానీ పెన్షన్లు పుట్టిన నుంచి చచ్చేంత వరకు మనకి లబ్ధి పొందే పథకాలు ఉన్నాయి. తరఫున నేను అందరినీ కోరుకునేది ఇదే, మీ ప్రేమాభిమానాలు మేలుగా మీరు చూస్తున్నారు. ఈసారి కూడా నమ్మకంగా ఒక చంద్రన్న సైకిల్ గుర్తుకు ఓటేసి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయగలిగితే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దశలో నేను ముందుండి మీకు సేవలు చేసుకుంటూ ఉందామన్న ఉద్దేశంతో వస్తున్నాను.